ఏకాదశి మంగళవారం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలో ఆలయాలను భక్తి సిద్ధులతో నిర్వహించారు. ఆరు గంటలకే భక్తులు భక్తి పాటలు భజన నిర్వహించారు. సర్పవరం వెంచేసి ఉన్న రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయో వీర చౌదరి ఆలయ కమిటీ చైర్మన్ ప్రసాద్ చేపట్టామన్నారు. జై శ్రీ భవనారాయణ స్వామి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం క్షేత్రంలో వెంచేసి ఉన్న భవనారాయణ స్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ స్వామివారి ఆలయంలో ఈ మాఘమాస మహోత్సవాల సందర్భంగా ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సుమారు ఉదయం 6 గంటల నుంచి ఏకాహం విష్ణు సహస్రనామం అదే నారాయణ నామాలతో ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమం 24 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా మహిళా భక్తులు అందరూ కూడా కోఆపరేట్ చేసి రేపు ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈవేళ ఈ భీష్మ ఏకాదశి పర్వదినంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఈ భావనారాయణ స్వామివారిని సూర్యనారాయణ స్వామిగా కొలుస్తారు. కాబట్టి ఉదయం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు మీ స్వామివారి దర్శనార్థం వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయ పూజలు మొదలుకొని మా అర్చక స్వాములు ఉదయం 6 గంటల నుంచి కూడా వారి వారి విధుల్లో నిమగ్నం అవడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది కూడా వారి వారి విధుల్లో ఎవరికి భక్తులు వచ్చే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఉన్నారు. మా ధర్మకర్త మండలి చైర్మన్ గారు అదేవిధంగా ధర్మకర్త మండలి సభ్యులు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో చురుగ్గా పాల్గొని భక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా స్థానిక మంత్రివర్యులు శ్రీ గౌరవ శ్రీ కురసాల కనబాబు గారు ఆయన సహాయ సహకారాలు ఏ విధమైన సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కూడా ఆయన ముందుకు మమ్మల్ని నడిపిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన శ్రద్ధతో స్వామివారిపై ఉన్న అభిమానంతో ఈ పురాతన ఆలయాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ముందుకు నడిపించాలి, ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని వారు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మాఘమాసం 12వ తారీఖు నుంచి వచ్చే మార్చి 13వ తారీఖు వరకు ఈ యొక్క మాఘమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 2 వారాలు కూడా 2 ఆదివారాల తీర్థం కూడా జరిగింది. అలాగే మొన్న భీష్మ ఏకాదశి 21వ తారీఖున భీష్మ ఏకాదశి, 19వ తారీఖున భీష్మ ఏకాదశి, ఈ రోజున 23న భీష్మ ఏకాదశి ఏకాహం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు నిరంతరంగా ఈ పారాయణం జరుగుతుంది. కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి గ్రామస్తులు వేలాదిగా వచ్చి ఈ యొక్క పారాయణలో పాల్గొంటూ వారికి వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 24 సంవత్సరాలుగా ఈ యొక్క ఏకాహం సత్యబాబు గారి ఆధ్వర్యంలో శివనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏకాహం 24వ సంవత్సరం నుంచి జరుగుతుంది. ఈయన కావలసినటువంటి ఏర్పాట్లు కూడా ఈ 24 గంటల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తులందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఏకాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని మాత్రం ఈ సత్యనారాయణ గారు ఉంటారు. అలాగే వారికి